అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు ఇదే టీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో బీజేపీ ఎక్కడిది, ఇక్కడ దాని అడ్రస్సే లేదు అనే రకంగా కామెంట్లు చేసిన వాళ్ళే. ఇటు హుజూరాబాద్, దుబ్బాక, జిహెచ్ఎంసి అనేక ప్రాంతాల్లో పార్టీ బలోపేతం యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ, పాదయాత్రలు, ఈటెల రాజేందర్ అంటే టాప్ మోస్ట్ స్టేట్ లెవెల్ లీడర్ల వరకు కూడా ఈరోజు బీజేపీలో రాష్ట్రంలో కనపడుతున్నమాట వాస్తవం. అది ప్రజల్ని బాగా ప్రభావితం చేస్తుందనే చెప్పాలి. అంటే ఈటెల రాజేందర్ కావచ్చు, డికే అరుణ కావచ్చు, జితేందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది స్టేట్ లెవెల్ నాయకులు, మోస్ట్ సీనియర్ నాయకులు ఇవాళ బీజేపీలో కనపడుతున్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళతోటి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయమే కాబోతుంది అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కాస్త ఏర్పడింది. అట్లాగే ఇప్పుడు బండి సంజయ్ గారి యాత్రలు, పాదయాత్రలు కావచ్చు, ఎంతో కొంత మాత్రం ప్రజల్లో స్టేబుల్గా బీజేపీ అయితేనే రాష్ట్రాన్ని నడపగలుగుతుందేమో అనేటువంటి ఆశను మాత్రం కల్పిస్తున్నది. ఎందుకంటే ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 8 సంవత్సరాలుగా 2 దఫాల అసెంబ్లీల్లో కూడా ఆ పార్టీ దాదాపుగా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం అనేది ప్రజలకు కాంగ్రెస్ మీద విశ్వసనీయత కోల్పోయిన పరిస్థితులలో బీజేపీని ఆల్టర్నేట్గా ప్రజలు ఆలోచిస్తున్నమాట వాస్తవం. అందుకనే నీకు ఉప ఎన్నికలలో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం, అంటే పబ్లిక్ మూడ్ అనేది, తెలంగాణ పీపుల్స్ మూడ్ అనేది బీజేపీ వైపు మళ్ళుతున్నట్టుగా, ప్రతిపక్షం అవసరం ఈ రాష్ట్రంలో, టీఆర్ఎస్కు ప్రధానంగా ప్రత్యామ్నాయ పార్టీ అవసరం, లేదనంటే ఒంటెద్దు రాజకీయాలు, ఒంటెద్దు ప్రభుత్వం తీరు, కేసీఆర్ది ఏ రకంగా ఉంటుందో ప్రజలకు అనుభవంలో ఉంది. ఈవెన్ టీఆర్ఎస్ని అభిమానించే వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలని అనుకుంటున్నాడు, ఎందుకంటే ఆరోగ్యకరమైన రాజకీయం తెలంగాణలో లేకుండా పోతుంది రోజు రోజుకు. కాబట్టి ఆ ప్రమాదాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి బలమైన ప్రతిపక్షం టీఆర్ఎస్ను కాదంటే ఇంకో పార్టీని ఎన్నుకునే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సిందే అనేది ముక్తఖండంగా తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అది.